విజయ్ విజయచంద్రిక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మన ఇటీవల రాజధాని అమరావతిపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ఈరోజు ఆ తీర్పుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది శాసనసభలో స్వల్పకాలిక చర్చ కింద ఈ చర్చ చేపట్టినప్పటికీ కూడా ముఖ్యంగా లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఏదైతే ఉందో ఆ లెజిస్లేటివ్ కాంపిటెన్స్కి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరిగింది శాసనసభకి శాసనాలు చేసే అధికారం లేదు అని చెప్పి ఎలా చెప్తారు అనేదే ఈరోజు శాసనసభలో చర్చ జరిగింది అంతకుముందు సీనియర్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఈ అంశంపై దాదాపుగా ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని రెండు రోజుల పాటు డిస్కస్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి ఈ శాసనసభ సమావేశంలోనే ఈరోజు మధ్యాహ్నం స్వల్పకాలిక చర్చ ఆయన లేఖమే చేపట్టారు అయితే వికేంద్రీకరణే తమ విధానం అని దీని నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని కొత్తగా చెప్పిన మాట ఒకే ఒకటి ఏంటంటే రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేస్తామని చెబుతున్నారు దేవుడు దయా దీవెన్లు ఉంటే తప్పనిసరిగా ముందుకెళ్తామని చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ న్యాయాధికారి హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఏదైతే మూడు వందల ఏడు పేజీల జడ్జిమెంట్ మీ దగ్గరే ఫస్ట్ మీరే రియాక్ట్ అయ్యారు మూడు వందల ఏడు పేజీల జడ్జిమెంట్ మీదలో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అనేది శాసనసభకు లేదు అని నేను చెప్తున్నారు కానీ ఇది చెప్పడం ద్వారా శాసనసభ అధికారాల్లో జ్యుడిషియరీ ఇంటర్ఫీర్ అయింది వ్యవస్థల మధ్య కన్ఫర్ంటేషన్ మంచిది కాదు అని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు అన్నారు కానీ కోర్టు జోక్యం చేసుకుంటుంది ఇటువంటి తీర్పులు అవాంఛనీయమని మాకు న్యాయ వ్యవస్థ మీద అచంచలమైన విశ్వాసం ఉందని సీఎం చెప్తున్నాడు ఎలా చూస్తారు ఈ రెండు కామెంట్స్ ఈరోజు రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి సెషన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి రాజధాని అంశం మీద చాలా దురదృష్టకరమైనటువంటి మాటలు చర్చ ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలుగా ఇరవై ముప్పై సంవత్సరాల పాటు అసెంబ్లీలో ఉన్నవాళ్ళు రాజ్యాంగాన్ని వ్యవస్థను చాలా దగ్గరగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఈరోజు కోర్టుల మీద న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద దుమ్మెత్తి పోసేటువంటి విధానం అది కూడా శాసనసభ సాక్షిగా నిజంగా మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏ సందర్భంలో కూడా లెజిస్లేటివ్ కాంపిటెన్సీస్కి సంబంధించి శాసనసభ సంబంధించి చట్టాలు చేసే అధికారం లేదు అన్న అంశం ఎప్పుడూ కూడా దాన్ని పూర్తిగా చెప్పలే ఎందుకు చెప్పలేదు అంటే ప్రతి ఒక్క దాన్ని అంశానికి అంశంగా చూడాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ప్రజలకి పోసేటువంటి అంశం నిజంగా దురదృష్టకరం అసలు కోర్టు చెప్పినటువంటి అంశం రాజధాని నిర్ణయం తీసుకునేటప్పుడు గత ప్రభుత్వం ముప్పై వేల మంది రైతులతోటి అగ్రిమెంట్లు చేసుకున్నది ఈ అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి రద్దుపరచడానికి అవకాశం లేకుండా చేసుకున్న అగ్రిమెంట్లో ఒక ప్రభుత్వం ఎంటర్ అయింది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో మధ్య గొడవ కాదు ఇది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిఆర్డిఏ చట్టం ద్వారా రైతులతోటి ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల ముప్పై వేల మంది రైతులతోటి అగ్రిమెంట్ అయిన తర్వాత ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఆ రైతులని పక్కన పడేసి మేము రాజధాని మార్చేస్తామని నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో అప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి రైతులు ప్రాథమికకు భాగం కలిగినట్టు కదా ఒక రైతులకి బా ముప్పై వేల మంది రైతులకి ప్రాథమిక హక్కు భంగం కలిగితే హైకోర్టు ఇంటర్ఫేర్ కావా ఇది జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే తెలుగుదేశానికో వైసీపీకో నిర్ణయం కాదు శాసనసభ చెప్పింది ఆన్రబుల్ హైకోర్టు చెప్పింది ఒకసారి నిర్ణయం జరిగిపోయిన తర్వాత పదే పదే ఒక నిర్ణయం శాసనసభ శాశిక జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం చేసేటువంటి హక్కును కోల్పోయింది అది ఒక అంశానికే పరిమితం మీరు ఎన్ని చట్టాలు చేసుకుంటారో కొన్ని వందలు చట్టాలు చేశారు మీరు వచ్చిన తర్వాత ఏ చట్టం అయినా కొట్టేసింది హైకోర్టు ఏ చట్టం పాయింట్కి వచ్చారు శ్రవణ్ గారు ఆయన ఏం చెబుతున్నారు ధర్మాన ప్రసాద్ రావు గారు ఏం చెబుతున్నారు మేము ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాలు ప్రజల్లో తిరిగాము ప్రజాప్రస్థానం చేసాం మా లీడర్ చేశాడు ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ చట్టాల మీద నమ్మకం లేదు లేకపోతే ఆ విధానాల మీద నమ్మకం లేదనే మమ్మల్ని గెలిపించారు అందువలన ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ విధానాలను మార్చుకున్నాము ఆ మార్చుకునే అధికారం మీరు లేదని మీరు ఎలా అంటారు అనేది ధర్మాన ప్రసాద్ రావు గారి ప్రశ్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినా ముఖ్యమంత్రిగా మహారాజులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది శాసనసభ రాజ్యాంగం ప్రకారం నడవాలి శాసనసభ చట్టాలకు అనుగుణంగా నడవాలి శాసనసభ నిర్ణయాలు పార్లమెంట్ నిర్ణయాలు ఇంతకుముందు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా నడవాలి తప్ప నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ గుళ్ళు కొట్టిస్తానని ఒక శాసనసభ చట్టం పాస్ చేస్తే అవుతుందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరికీ వాళ్ళందరికీ చీరలు కడతానని ఒక శాసనసభలో ఒక చట్టం పాస్ చేస్తే అవుతుందా శాసనసభ చట్టం పాస్ చేసేటప్పుడు ఒక ఒక నిర్ణయానికి లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని విలువలకి కొన్ని కొన్ని లిమిట్స్కి లోబడి ఉండాలి నేను పాదయాత్ర చేశాను నూట యాభై ఒక్క సీట్లు చేశాను అంటే చేసి ఉండొచ్చు కానీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు చేయొచ్చు తప్పులేదు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయంలో ముప్పై వేల మంది రైతులు భాగస్వాములు అయి ఉన్నారు వాళ్ళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఈ చట్టం ఒక చట్టం కొత్త చట్టం తయారు చేయటం మంచిది కాదు ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీకి కాంపిటెన్సీ లేదని ఆ మాట అన్నారు నూట యాభై ఒక్క సీట్లు ఉంటే మీరు కొన్ని వందల నిర్ణయాలు తీసుకున్నారు దాంట్లో హైకోర్టు ఇంటర్ఫేర్ కాదే సో మీకు అధికారం వచ్చింది శాసనసభలో చట్టాలు చేయడానికే అంటే మీ ఇష్టం వచ్చిన చట్టం చేస్తే కోర్టులు ఊరుకోవు కళ్ళు మూసుకొని మీ చట్టాలు ఏమైనా సరే రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఉండాలి న్యాయ సూత్రాలకి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి ఇప్పుడు చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టంలో అరవై ఐదు సంవత్సరాలకు మించి ఒక వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్గా నియమించకూడదని ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు అతన్ని తీసుకొచ్చి మీరు కనకరాజు గారిని ఎలక్షన్ కమిషన్గా నిర్మించారు అది ఎట్లా చెల్లుతుంది అందుకని కొట్టేశారు ఇప్పుడు మీరు చేసేటువంటి చట్టాలు లసుకుల్లో చట్టాలు పెట్టుకొని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కొన్ని వందల మందికి టీటీడీలో ప్రత్యేక వాహన ఇచ్చారు చట్టం దానికి పరిమిట్ చేయడం లేదు కొట్టేశారు మీరు చట్టాలు చేయడం చేతకాక నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని మీరు అసెంబ్లీలో పాస్ చేసినటువంటి మూడు రాజధానుల బిల్లు టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్న ఎందుకు విద్రా చేసుకున్నారు విద్రో చేసుకున్నారంటే ఏంటి బిల్లు తప్పుగా తయారు చేశారనేగా తప్పుగా తయారు చేసిన బిల్లుని అదే హైకోర్టు చెప్పింది మీకు బిల్లు తయారు చేయడం చేత కాలేదు ఇది తప్పులు తడకలతో చేశారు మీకు కాంపిటెన్సీ లేదు అని మీకు మీరుగా విత్డ్రా చేసుకున్న చట్టాన్ని హైకోర్టు కొట్టేస్తే మీరు ఈరోజు ఎంతగా బాధపడుతున్నారంటే ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ రిపెల్ యాక్ట్ని సిఆర్డిఏ యాక్ట్ని రిపెల్ చేశారు రిపేల్ చేసిన తర్వాత దీంతో పాటు డీసెంట్రలైజేషన్ ఆఫ్ దీన్ని కూడా పరిపాలన వికేంద్రీకరణ సిఆర్డిఏ చట్టం రెండింటినీ కూడా మేము ఏదైతే రద్దు చేశామో ఆ రద్దు చేసిన యాక్ట్ని కూడా మళ్ళీ రిపేల్ చేసుకొని విత్డ్రా చేసుకుంటున్నామని అని చెప్పి హైకోర్టులో వేశారు హైకోర్టులో వేసిన తర్వాత కాజ్ ఆఫ్ యాక్షన్ లేకుండా భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించుకొని హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది అనేది వాళ్ళ ప్రశ్న ఏం చెప్తారు మీరు దీనికి సంవత్సరంలో భూములు ల్యాండ్ పూలింగ్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఆర్డిఏ చట్టం ద్వారా భూములు తీసుకున్న తర్వాత గత ప్రభుత్వంలో రిటర్నబుల్ ఫ్లాట్స్ లేకపోతే రైతులకు ఇచ్చినటువంటి కొన్ని అంశాలు నెరవేర్చగలిగారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని పక్కన పడేసింది సో ఇప్పటికే మూడు సంవత్సరాల వాల్యుబుల్ టైం పోయిన సందర్భంలో రైతులకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వాలి అని చెప్పడం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం యొక్క ఉద్దేశం రెండో అంశం ఏదో జరిగిపోతుందనే అంశం కాదు ఒకసారి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ హైకోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత మీరు బోత్ పార్టీస్ ఎవరైనా రైతులు కావచ్చు హైకోర్టు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విత్డ్రా చేసుకోవాలి అంటే కోర్టు పర్మిషన్ ఉండి తీరాలి ఒకసారి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత మ్యాటర్ సబ్జూడిస్ అవుతుంది కోర్టు పర్మిషన్ లేకుండా ఇరు పార్టీలు ఎవరు వారికి సంబంధించినటువంటి అంశాలను విత్డ్రా చేసుకున్నా కోర్టు ఖచ్చితంగా మరల దాని మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కోర్టుకి పూర్తి స్థాయిలో ఉంది మీకు గ్రీవియన్స్ ఉంటే కోర్టుకి వెళ్ళండి అయ్యా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా అసెంబ్లీలో మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం ఏముంది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటే తప్పైతే న్యాయమూర్తులు తమకి తమకున్న అధికారాలను ఎక్సీడ్ అయ్యారు అంటే శాసన వ్యవస్థలోకి వచ్చి న్యాయమూర్తులు జడ్జిమెంట్లు చెప్తున్నారు మా పరిపాలన విధుల్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళండి సుప్రీంకోర్టుకు వెళ్లకుండా మీ దగ్గర లీగల్ గ్రౌండ్స్ లేకుండా అసెంబ్లీలో మీరు కూర్చున్నటువంటి అసెంబ్లీలో హర్షద్వానాల మధ్య మాటలు మాట్లాడుతుంటే ప్రజలకు తప్పుడు సంకేతం కాదా ఇది ఖచ్చితంగా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా జరగటం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం అసలు కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది లేదు అనేది నెంబర్ వన్ నంబర్ టూ ఓ చట్టం చేసే అధికారం కానీ ఉన్న చట్టానికి సవరణ చేసే అధికారం కానీ శాసనసభకు ఉంది శాసనకర్తలుగా మేము ఇక్కడ చేయాల్సిన చట్టాలు చేసే పనే మా పని అందుకనే మమ్మల్ని ఎన్నుకొని పంపించారు అటువంటప్పుడు మీరు ఫండమెంటల్ రైట్కు భంగం కలగకుండా చట్టం చేయాలి అని అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది తర్వాత రా రాజ్యాంగం కూడా చెప్పింది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పారు అందువల్లనే మేము ఆ చట్టం చేశాము ముందున్న చట్టం బాగలేదు లేకపోతే రాజధాని ఎక్కడైతే ఒకే చోట కేంద్రీకృతమైందో ఉద్యమాలు వచ్చినాయి ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాన్ని చూపిస్తున్నారు అటువంటప్పుడు దానికి సవరణ చేసే అధికారం లేదని చెప్పి ఈ సభకు లేదని మీరు ఈ జడ్జిమెంట్ ఎలా ఇస్తారనేది వాళ్ళ ప్రశ్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ ఈ పర్టికులర్ కేసులో జడ్జిమెంట్ అంశంలో ఈ శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక కాబడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మార్చే అధికారం లేదు అని మాత్రమే చెప్పింది శాసనసభ గురించి కాదు శాసనసభ నిర్ణయాలు చేయడానికే శాసనసభ ఉన్నది అందులో సెకండ్ థాటే లేదు దీంట్లో హైకోర్టు కూడా ఎటువంటి ఒపీనియన్ తీసుకుంటుందని నేను అనుకోవటంలా కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో శాసనసభ తీసుకున్నటువంటి నిర్ణయం సాక్షిగానే రైతుల దగ్గర నుంచి ల్యాండ్లు తీసుకున్నారు రద్దుపరచడానికి అవకాశం లేని ముప్పై వేల మంది ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయంలో రైతుల భాగస్వాములు ఈరోజు రైతుల భాగస్వామ్యం లేకుండా అదర పార్టీ యొక్క కన్సెంట్ లేకుండా ఈ ప్రభుత్వం యూనిలేటర్లుగా ఏకపక్షంగా తన చట్టాన్ని ఎలా ఉపసంహరించుకుంటుంది దీంట్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి రైతుల ఒపీనియన్స్ అవసరం లేదా రైతులకు సంబంధించినటువంటి నిర్ణయం అవసరం లేదా రైతుల నిర్ణయాన్ని ఆహ్వానించకుండా రైతులు నిర్ణయాన్ని రైతులని భాగస్వాములు చేయకుండా యూనిలేటర్లుగా రాజకీయ ప్రయోజనాలతో మీ చట్టాన్ని వెనక్కి తీసుకుంటే ముప్పై వేల మంది రైతుల యొక్క భూముల పరిస్థితి ఏంటి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఒక నిర్ణయం శాసనసభ సాక్షిగా జరిగినప్పుడు దాంట్లో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితోటి సంప్రదింపులు జరిగిన తర్వాత నిర్ణయం జరగాలి దీంట్లో రెండోసారి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు రైతులను సంప్రదించిందే లేదు రైతులు భాగస్వాములకు ఉన్నటువంటి చట్టాన్ని మీరు విత్డ్రా చేసుకుంటూ మాకు సంబంధం లేదు మేము విత్డ్రా చేసుకుంటామంటే పరితి రాజ్యాంగం ఇవ్వదు కోర్టులు పనిచేసేది రాజ్యాంగబద్ధంగా కోర్టులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతాయి ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి ప్రజలు ప్రజలు అంటే అర్థం ఏంటి రైతులు రైతులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఒక్క వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుకు భంగం కలిగిన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతుంది హైకోర్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముప్పై నాలుగు వేల మంది రైతుల యొక్క ఇంట్రెస్ట్ ఉన్నింది వాళ్ళ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత హైకోర్టుకు ఉంటుంది అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసం హైకోర్టు లేదు కదా మీరు పొలిటికల్గా ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ రైతుల పక్షాన పోరాడాల్సిన ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా రూపాయి ఆశించకుండా రైతులు ఇస్తే ఏడు సంవత్సరాల తర్వాత మీ భూములు మీకు మాకు అవసరం లేదు తీసుకెళ్ళమంటే ఆ భూములు లేకుండా భుక్తి లేకుండా మూడు పంటలు పండే భూములు రైతులు మీకు ఇచ్చి అన్నమూర్ రామచంద్రాన్ని రోడ్డు మీద పడి ఏడుస్తుంటే వాళ్ళని పట్టించుకోకుండా నేను రాజధాని నిర్ణయం నాకు శాసనసభకు అధికారం ఉందని చేసేస్తానంటే కోర్టులు ఊరుకుంటాయా అండి కోర్టులు రెస్క్యూకి రావా ఇక రాజ్యాంగం ఏంటి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఏంటి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో ఇక వాల్యూ ఏముంటుంది ప్రజలు భూములు ఇచ్చినప్పుడు వారి 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 భూములకి లేకపోతే వారి వారి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ క్యాపిటల్ ఏకి పరిస్థితి ఏంటి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఈ జడ్జిమెంట్ నిలబడుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు అందుకని సుప్రీంకోర్టుకు వెళ్ళటంలా ఈరోజు శాసనసభలో అన్యాయమైన అబద్ధాలు ప్రజలను నమ్మించడానికి గుప్పిస్తున్నారు సో ఏ సందర్భంలోనూ కూడా హాన్రబుల్ హైకోర్టు కానీ హాన్రబుల్ జడ్జెస్ కానీ వాళ్ళ పరిధి ఒక్క క్షణం ఒక్క అంగుళం కూడా దాటి జడ్జిమెంట్ ఇవ్వలేదు ఇది కేవలం జడ్జెస్ మీద న్యాయస్థానాల మీద అబాస్ చేయడానికి ప్రజల్లో వాళ్ళ పట్ల ఒక సింపతి పెంచుకోవడానికి రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రి గారి సమక్షంలో శాసనసభ స్పీకర్ సమక్షంలో జరుగుతున్నటువంటి కుట్ర నేను భావిస్తాను తర్వాత అండి జస్టిస్ కృష్ణయ్య ఆయన జడ్జిమెంట్స్లో ఒక జడ్జిమెంట్లో రాజ్యాంగ సంస్థలు ఒక సంస్థలో ఇంకో సంస్థ జోక్యం చేసుకోవటం పరువు తీసుకోవటం ఇవన్నీ తగన పైన నేను చెప్పారు జ్యుడిషియరీ కానీ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఈ మూడు అంగాలు కూడా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటేనే అది సాధ్యం అవుద్ది కానీ అదర్వైజ్ ఇంటర్ఫీరెన్స్ మంచిది కాదు అని అంటున్నారు ఆయన తీర్పుకు విరుద్ధంగా ఇప్పుడు హైకోర్టు మా దీంట్లోకి శాసనాధికారంలోకి వచ్చింది అనేది ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రసాద్ ప్రసాదరావు గారు కానీ లేకపోతే బుగ్గన రెడ్డి గారు కానీ వీళ్ళంతా గౌరవ శాసనసభ్యులు చెప్పిందంతా కూడా ఏంటంటే ఒక వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది అని అనేది ప్రధానంగా వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనించింది దీన్ని మీరు అంగీకరిస్తారా ఒక వ్యవస్థలోకి ఇంకొక వ్యవస్థ రాకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సింది కోర్టులు ఎప్పుడు కూడా తమ పరిధిని తాను నిర్దేశించుకొని ప్రయత్నం వర్క్ చేయాలి తప్ప కృష్ణ ఏరే కాదు నిన్న మొన్నటి వరకు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన జడ్జిమెంట్లు కూడా అవే ఏ సందర్భంలోనూ కూడా కోర్టులు పరిపాలనా అంశంలో జోక్యం చేసుకోకూడదు పరిపాలనా అంశం అంటే నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటాను నేను ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకి హైకోర్టు జడ్జిమెంట్లకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటాను రాజ్యానికి వ్యతిరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని దాని ప్రజల మీద రుద్దుతాను కాదు శాసనసభ నిర్ణయాలు ఎప్పుడు కూడా చట్టాలు ఎప్పుడు కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి రాజ్యాంగానికి లోబడి లేనప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది సుప్రీంకోర్టులో ఇన్వాల్వ్ అవుతాయి శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు అది ఎవరైనా కూడా అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు మాట్లాడిన మాట కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాట కరెక్టు కానీ కేవలం ఒక జడ్జిమెంట్ మీకు వ్యతిరేకంగా ఉంది కదా అని ఇలాంటి అపవాదు కోర్టుల మీద వేయటం మాత్రం హర్షణీయం కాదు అది ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం అనేది ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చేటువంటి అధికారం ఒక శాసనసభకు లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మూడు రాజధానులు చేశారండి రేపొద్దున ఇంకొక ఆయన ముఖ్యమంత్రి అయ్యి ముప్పై రాజధానులు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాన్ని యాక్సెప్ట్ చేద్దామా ఆ విధంగా రాష్ట్రాన్ని జిల్లాకు ఒక రాజధాని అని అంటారు మూడు రాజధానికి మీకు అబ్జెక్షన్ లేదు ముప్పై రాజధానికి ఎందుకు అబ్జెక్షన్ ఉండాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇంపార్టెంట్ రైతులు రైతులు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క రైతుల యొక్క ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయం తీసుకొని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండ్ ఇంకోటి కూడా దీంట్లో ప్రధానమైన అంశం ఒక రాష్ట్ర ప్రభుత్వం అనే చట్టం ద్వారా రైతులతో రద్దుపరచడానికి అవకాశం లేని అగ్రిమెంట్లోకి వెళ్ళినప్పుడు రద్దుపరచాల్సిన అవకాశం లేని అగ్రిమెంట్లో మీరు రద్దుపరచడానికి మీకేం హక్కు ఉంది ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా అది జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడా వై జెడ్ అనేది అనవసరం ప్రభుత్వం నిర్ణయం ఒక్కసారి రైతులతో ఎంటర్ అయిన తర్వాత దాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు ఏదైనా క్వశ్చన్ చేయాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి రైతులని మధ్యలో ఇన్వాల్వ్ చేసి రైతుల యొక్క ప్రొటెక్ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయకపోతే రేపు రాష్ట్రంలో న్యాయస్థానాల మీద నమ్మకం కోల్పోతుంది ప్రజలు కాబట్టి నేనైతే ఒక అంశానికి క్లియో రాష్ట్ర శాసనసభ మాట్లాడినట్టుగా ఈరోజు ఏ కోర్టు కూడా శాసనసభ వ్యవహారాల్లో నిర్ణయం చేస్త తలదోర్చకూడదు అది మంచిది కూడా కాదు వ్యవస్థకి కానీ తప్పుడు ప్రచారాలతోటి ఈ అంశంలో మూడు రాజధానుల అంశంలో కోర్టులు మా పరిధిలోకి వచ్చినాయి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేస్తున్నా ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వితండవాదన ప్రజలని నమ్మించడానికి ప్రజల దగ్గర నుంచి సంపతి పొందడానికి వాడుతున్నటువంటి చీప్ ట్రిక్స్ అనేది నేను భావిస్తున్నాను ఏపీసీఆర్డీఏ చట్టాన్ని మేము రిపేల్ చేశాం నంబర్ వన్ నెంబర్ టూ రైతులకు సంబంధించి ఏవైతే అగ్రిమెంట్ ఉందో లేకపోతే రిటర్నబుల్ ప్లాట్స్ ఉన్నాయో మీరు చెప్పినట్టు ఏది ల్యాండ్ పూలింగ్ యాక్ట్లో ఉన్న నైన్ పాయింట్ వన్ ఫోర్ ప్రకారంగా కానీ లేకపోతే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో కానీ వీటికి సంబంధించి మేము డెవలప్ చేస్తామని చెప్పాం కానీ మేము ఎక్కడ వెనకపోతామని చెప్పలేదు కదా అటువంటి అప్పుడు కోర్టు ఇంటర్ఫీరెన్స్ ఎందుకు వచ్చింది నంబర్ వన్ నెంబర్ టూ సిఆర్డీ యాక్ట్ని మేము రిపేల్ చేసాం కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ కాదు అటువంటప్పుడు ఈ జడ్జిమెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది అనేది బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారి వాదన వాళ్ళ వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ ప్రశ్నలు అడగటంలో తప్పు లేదు కానీ దానికి ప్రజల తరపు నుంచి మనం సమాధానాలు కూడా వెతకాలి ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు కదా కోర్టులు పనిచేసేదైనా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసేదైనా మీడియా పనిచేసేదైనా అల్టిమేట్గా ప్రజల కోసం ప్రజల బాగోగుల కోసం ఈరోజు ఒక్కసారి మూడు సంవ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఇంచుమించుగా మూడు సంవత్సరాలు కావస్తుంది ఒక్క రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాల ఒక ఇన్కంప్లీట్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలా అమరావతి భూములు ఇచ్చింది రాజధాని డెవలప్మెంట్ కోసం మీకు మాస్టర్ ప్లాన్ ప్రకారం దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక చట్టం ఉంది చట్టాన్ని మీరు పాటిస్తున్నారా మూడు సంవత్సరాలుగా కనీసం ఒక రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చారా ఒక బిల్డింగ్ కంప్లీట్ చేశారా ఒక రోడ్డు వేశారా ఒక లైట్ బిగించారా అమరావతి రాజధానికి అసలు మీరు గుర్తించారా గుర్తించిన సందర్భంలో ఈరోజు రైతులు మూడు సంవత్సరాల నుంచి నష్టపోతే మీరు రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఇలాంటి పరిస్థితే చేస్తే మరి రైతులు అన్యాయం అయిపోతారు కదా సో రాజధాని రైతులకు న్యాయం ఇప్పటికే మూడు సంవత్సరాలు నష్టపోయినారు ఇంకో రెండు సంవత్సరాలు ఈ పోటీ ప్రపంచంలో నష్టపోవటం అనేది మంచిది కాదని హైకోర్టు భావించి మీకు ఒక టైం లైన్ పెట్టింది నెంబర్ టూ రాజధాని కేసులు విత్డ్రాలు చేసుకున్నాము కాబట్టి ఈ చట్టం విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకా దాని మీద జడ్జిమెంట్ ఇవ్వటం ఏంటి అంటే ఒకసారి కోర్టు పరిధిలోకి ఒక అంశం వెళ్ళిన తర్వాత మీరు విత్డ్రా చేసుకోవటమే పొరపాటు మీరు విత్డ్రా చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అంటే ఇది కేసు వేసింది మీరు కాదు కేసు వేసింది రైతులు రైతులు కేసు వేసినప్పుడు ఈ కేసు బ్రతికుండాలా ఈ కేసు ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పాల్సింది రైతులు తప్ప ప్రతివాదులకు అవకాశం లేదు ప్రతివాదుల కేసులు విత్డ్రా చేసుకుంటే కేసులు అవోవు ప్రతివాదులుగా మీరు కేవలం జడ్జిమెంట్ని ఫాలో అవ్వటం మీకున్న వాదన పెట్టుకోవటం తప్ప కేసులు విత్డ్రా చేసుకునే అధికారం మీకు ఎక్కడి నుంచి ఉంటుంది కేసు వేసిన రైతులకు ఉంటుంది కోర్టుకు వెళ్ళిన రైతులకు ఉంటుంది వాదులకు ఉంటుంది రెండోది మ్యాటర్ సబ్జుడీస్ అయ్యి ఆర్గ్యుమెంట్స్ ఒకసారి విన్న తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ చెప్పే సందర్భంలో మీరు కేసులు విత్డ్రా చేసుకొని బిల్స్ విత్డ్రా చేసుకొని మీరు దీని మీద ఏ విధమైన జడ్జిమెంట్ ఇవ్వద్దు అంటే కోర్టులు కళ్ళు మూసుకొని మీలాగా శాసనసభలో ఎమ్మెల్యే లాగా పనిచేస్తాయా అండి కోర్టులకి విఘ్నత ఉంది కోర్టులు రాజ్యాంగాన్ని పాటిస్తే కోర్టులు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాయి ప్రజల అభిష్టాలకు అనుగుణంగా పనిచేస్తాయి చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాయి తప్ప ఏదో మీరు ఏదో పొలిటికల్ డెసిషన్లు తీసుకున్నారంటే పనిచేయాలి ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అండి ఆచరణ సాధ్యం కాని పనుల్ని అమలు చేయమని చెప్పటం అనేది ఏ కోర్టు న్యాయస్థానానికి కూడా మంచిది కాదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని కానీ ఈ జడ్జిమెంట్లో ఆ దాన్ని కోర్టు చేస్తా సీఎం ఏం చెప్తున్నారు ఈరోజు శాసనసభలో మీరు ఒక వన్ మంత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి ఇన్ఫ్రా అని అంటున్నారు ఈజ్ ఇట్ పాసిబుల్ అని అని అడుగుతున్నారు వన్ మంత్ కాకపోతే వన్ ఇయర్ అసలు ముందు మీరు మొదలు పెట్టాలి కదా మూడు నెలల్లో రిటర్న్బుల్ ఫ్లాట్స్ ఇవ్వచ్చు అందులో డౌటే లేదు ఆల్మోస్ట్ ఆ చాలా మందికి రిటర్నబుల్ ఫ్లాట్స్ అయినాయి ఇంకా కొంత గొప్ప బ్యాలెన్స్ ఉంది రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వండి మూడు నెలలు కాదండి ఇంకో సంవత్సరం టైం పడుతుందని కోర్టును అడగండి కోర్టు అంగీకరిస్తుంది మిమ్మల్ని కేవలం మేము రిస్ట్రిక్ట్ అయ్యి విధిగా మేము రాము అని చెప్పడానికి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి కోర్టు అలాంటి జడ్జ్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కానీ మీరు నిజంగానే మీ చిత్తశుద్ధి చూపించుకొని అమరావతిని డెవలప్ చేస్తామని కోర్టుకు అఫిడవిట్ ఇవ్వండి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వండి మీ చేతిలో ఉన్నంత చే ఎంతవరకు చేయండి నిద్రపోతున్నట్టు నటిస్తుంటే మీరు మిమ్మల్ని ఎవరు లేపలేరు నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపనం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నట్టు నటిస్తుంది అమరావతి విషయంలో కపట నాటకాలు మళ్ళీ మూడు రాజధానులని బిల్లు మళ్ళీ మళ్ళీ దీని మీద దీని మీద ఇచ్చేస్తుంది సో ఖచ్చితంగా కోర్టులు ఏమైతే చేస్తున్నాయో ఇంటర్ఫేర్ అవుతున్నాయో ఈ కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యే అంశం పూర్తిగా లెజిటిమేట్గా అబ్సల్యూట్గా కరెక్ట్గా ఇంటర్ఫేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు ఇది శ్రవణ్ గారి అభిప్రాయం కోర్టు ఎక్కడా కూడా ఇంటర్ఫేర్ కాలేదు కేవలం రాజధానులకు సంబంధించి ప్రధానంగా కూడా రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఒకసారి మాత్రమే రాజధానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని ఉంది రెండవసారి లేదు కాబట్టి మీరు దానికి ఈ ఒక్క విషయంలో మాత్రమే లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని చెప్పి కోర్టు చెప్పింది కానీ అన్ని విషయాల్లో శాసనసభకు అధికారం లేదు అనేది చెప్పలేదు అనేది ఆయన స్పష్టంగా చెబుతున్నారు ఇక జుడిషియరీ కానీ లెజిస్లేటివ్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ వ్యవస్థలను గౌరవించుకోవాలి అని అని చెప్పి శాసనసభ్యులు కానీ లేకపోతే గౌరవ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కానీ చెప్పిన దాంతో అంగీకరిస్తూనే కానీ ఇక్కడ అనవసరంగా ఇంటర్ఫీర్ అవుతున్నారు అనేది మాత్రం కరెక్ట్ కాదు రాజ్యాంగం ప్రకారం కోర్టు వ్యవహరించింది అనేది కూడా శ్రవణ్ శ్రవణ్ గారు చెబుతున్నారు ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో